స్వామివారిని దర్శించుకోవటం ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన ప్రజారంజకంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని 2024 లో మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయమని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఈరోజు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో చంద్రబాబు కుయుక్తులు చంద్రబాబు కప్పదాట్ల వ్యవహారాలు చివరికి బీజేపీ కూడా పడిపోయినట్టు కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఎన్ని శక్తులు ఏకమైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు బుజారం వేసుకున్నాం పనిచేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసి దొంగలాగా వెళ్ళి బీజేపీలో చేరిన కొంతమంది బీజేపీని కూడా మోసం చేస్తూ ఉన్నారు ప్రాయచిత్తం అనుభవిస్తారు. ఎవరు ఎలా కలిసినా పవన్ కళ్యాణ్ కలిసినా బీజేపీ కలిసినా చంద్రబాబు తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీరతారని మీ ద్వారా తెలియపరుస్తున్నారు. తెలుగుదేశం మేనిఫెస్టో మేనిఫెస్టో అంటే అర్థం తెలియనటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు. మేనిఫెస్టో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భగవద్గీత బైబుల్ ఖురాన్ అని మేము అదే మేనిఫెస్టో తీసుకుని ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెడితే వెంటనే దాన్ని ఎక్కడ కనపడకుండా చేసినటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడిది. ఎందుకు చెప్తా ఉన్నానంటే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోకి విలువలేని చిత్తు కాగితం. మేము మొన్నదాకా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, మేము వస్తే తీసేస్తాం, ఏదో శ్రీలంకన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి చంద్రబాబు మరి మేము చెప్పిన సంక్షేమ పథకాలతో పాటు అదనంగా కలుపుతానన్నాడుగా. ఎక్కడ రాజనీతి ఉంది, ఎక్కడ క్యారెక్టర్ ఉంది, ఎక్కడ మేనిఫెస్టో ఉంది? మేనిఫెస్టో అంటే పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది. దైవ సమానులుగా బైబుల్ భగవద్గీత ఖురాన్గా ఆలోచించినటువంటి మేనిఫెస్టో మాది. చంద్రబాబు చిత్తు తుక్కు కాగితం మేనిఫెస్టో. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరు కాక నమ్మరు. బీజేపీ మొన్న బహిరంగ సభలో అవినీతి వైఎస్ఆర్ పాలన అంతా అవినీతి. నేను అదే చెబుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఊడిన వాళ్ళు, జారిన వారు, పారిపోయిన వాళ్ళు, పరిగెత్తి బీజేపీలో చేరిన వాళ్ళు ఈరోజు బీజేపీని మోసం చేస్తూ ఉన్నారు అనుకుంటున్నా. వాళ్ళు కూడా తెలుసుకోవాలా, కళ్ళు మసక పారకూడదు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? అమరావతి అంటే ఒకప్పుడు ఏమన్నారు, మోడీని ఏం తిట్టారు, బీజేపీని ఏం తిట్టారు, బీజేపీతో ఎలా కలిశారు. చంద్రబాబు నైజం ఓడ దాటిందాక ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అనే రకం. అలాంటి వాళ్ళ మాటల్లో ఉచ్చుల్లో పడితే ఎవరికైనా సమరగీతం పాడాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకుటిత దీక్షతో ప్రజారంజకమైన పరిపాలన దైవ భక్తితో పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల యొక్క ఇక్కట్లు బాధలు వెతలు తెలిసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ కోణంలో పనిచేస్తాం. ఏదో బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు వచ్చి చంద్రబాబు ఏదో మోసంలో పడిపోతే అయ్యేది కాదు. ఓటర్లు ప్రజలు ప్రజల యొక్క గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తా ఉంది. సరే, వారాహ యాత్ర ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చు. ప్రజా సంకల్ప యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎంత అంకుటిత దీక్షతో చేశారో, ప్రజల్లో ఎలా వెళ్ళారో, ప్రజల యొక్క పేదల యొక్క బ్రతుకులు వెతకలు వెతలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన ఎలా పనిచేశారు. చాలామంది పాదయాత్ర చేస్తున్నారు. వారాహి చేసినా ఏ రాహి చేసినా అది గోదావరిలో కలవటమే కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం.